राष्ट्रान्नी वस्तदा एक्कडोस्तदी अनि अनुकुंटुन्न संदर्भं नुंचि तेलंगाण पदान्नि निषेधिस्तामन्न अहंकारं नुंचि तेलंगाण पदानिकि प्राणं इच्चि वस्तदि ना तेलंगाण तेच्चि तीरुता अनि चेप्पि 2001 लो प्रकटिंचि तेलंगाण राष्ट्रान्नि तेवडमे कादु तेच्चिन तेलंगाणनु भारतदेशानिकि ఒక నమూనాగా అభివృద్ధి పదంలో నడిపి 10 సంవత్సరాల కాలంలోనే 60 సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపించి ఈ రోజు సూర్యాపేట ప్రజలకు బ్రహ్మాండమైన అభివృద్ధి స్తంభాలను అంకితం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలు మాన్యులు నాకు రాజకీయ గురువు మనందరికి ఆరాధ్య దైవం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కలవకుంట చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం వేదికపై ఉన్న గౌరవ మంత్రివర్యులు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ శాసన సభ్యులు మున్సిపల్ చైర్మన్లు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలందరికీ ఇంత పెద్ద ఎత్తున హాజరై సార్ మీ వెంటే ఉంది ఈ జిల్లా అని చెప్పి చెప్పడానికి ఈ సూర్యాపేట నియోజకవర్గం కేసీఆర్ కు కంచుకోట అని చెప్పడానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవాల మనం నాలుగు ప్రభుత్వ భవనాలను ప్రారంభం చేసుకున్నాం ఈ జిల్లా పరిపాలనకు కేంద్రమైన జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయం కలెక్టరేట్ ఆఫీస్ ను జిల్లా శాంతి భద్రతలను పరిరక్షించే జిల్లా పోలీస్ కార్యాలయం ఎస్పీ ఆఫీస్ ను ఈ ప్రాంతానికి మనందరికీ ప్రాణభిక్ష పెడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలను సూర్యాపేట పట్టణానికి భారతదేశంలోనే ఒక మోడల్ గా తీసుకొచ్చిన మోడల్ మార్కెట్ ను ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సూర్యాపేట ప్రజలు తీసుకుంటున్నారు ఇదే సందర్భంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకొని కార్యాలయ భవనాన్ని ప్రారంభించుకొని ఇక్కడ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది నిజమే సూర్యాపేట ఎక్కడ ఉండే సూర్యాపేట ఎట్లా ఉండే సూర్యాపేట ఒకనాడు చుట్టుముట్టు సూర్యాపేట అన్నట నడుమ నల్లగుండ అని చెప్పి నిర్ణయించిన ప్రాంతం కాకతీయుల కాలం నుండి నిజాముల చివరి రోజుల వరకు కూడా వ్యాపార రంగంలో అద్భుతంగా వెలివేసిన ఈ ప్రాంతం నాగరికతకు నిలవైన ఈ ప్రాంతం దురదృష్టవశాత్తు కాంగ్రెస్ చేసిన పాపం వల్ల 60 సంవత్సరాలు సమైక్య పరిపాలనలకు పోయి మళ్ళీ 600 ఏళ్ళు ఎనకకు పోయింది సూర్యాపేట కావచ్చు ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు ఒకప్పుడు अंदर की अन्न पेट जि तने अन्न लेक आकल तो चचिपये दशकोचि अंदर की अन्न पेट रैतुले आकल चावक पैस्थित अंत का आनाट पालक पापम वाल भूगर्भ जला लाई तपन पैस्थिपड़ पाता लोक प्रज रुक नीलू मन को शापमला परणमी ఫ్లోరిన్ భూతాన్ని తీసుకొచ్చి లక్షలాది మందిని కబలించిన సందర్భం ఆనాడే ఉద్యమ నాయకుడిగా ఊరూరు తిరిగి ధైర్యం ఇచ్చి ఈ ఫ్లోరిన్ భూతాన్ని పారదోల్దాం ఆ ఆకలిని పారదోల్దాం ఈ కరువు పీడల నుంచి శాశ్వతంగా విముక్తి తీసుకుందాం నల్లగొండ జిల్లా నాతో కలిసి రండి తప్పకుండా తెలంగాణను తెచ్చుకుంటామని చెప్పి ఊరూరు తిరిగి ఆనాడే ప్రజల బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకొని తెలంగాణ వచ్చి తీరుతది
ఈ జిల్లాలో ఉన్న నేతన్నలు ఆకలి చావులకు గురవుతున్నారు, ఆత్మహత్యల పాలవుతున్నారు. దయచేసి మీరెవ్వరు కూడా బలవంతంగా ప్రాణం తీసుకోవద్దు. ఊపిరి బిగబట్టుకొని ఉండండి, నేను జోలె పట్టుకొని అడుక్కొచ్చైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి పోచంపాడులో పోచంపల్లిలో మన రైతన్నలకు నేతన్నలకు ధైర్యం ఇచ్చి వాళ్ళని నిలబెట్టి తప్పకుండా తెలంగాణ తెస్తా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇవాల తెలంగాణను తీసుకొచ్చి ఈ జిల్లాను మళ్ళీ కేవలం ఆరంటే ఆరేళ్లలోనే రాష్ట్రానికే కాదు దేశానికే అన్నం పెట్టిన అన్నపూర్ణ జిల్లాగా మార్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చిన ఈ జిల్లా గత 4 సంవత్సరాలు వరుసగా 40 లక్షల పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ దేశానికి అందించి మా నల్గొండ జిల్లాకే కాదు భారతదేశానికి అన్నం పెడుతుంది మా జిల్లా అని చెప్పి ఈ జిల్లా రైతాంగం ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని తిరిగే పద్ధతుల్లో మనకు అవకాశం ఇచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారు. అంతేకాదు అది సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, అది హుజూర్నగర్ కావచ్చు, అది మునుగోడు కావచ్చు, ఆనాడు కేవలం రాజకీయ పార్టీల జెండాలు పొద్దున్న దాకా మోసి రాత్రిపూట వాళ్ళు ఇచ్చిన దాంతో తాగి తలలు పగలు కొట్టుకొని రక్తాలు వారిన ఈ గ్రామాలు ఇవాళ అద్భుతంగా కృష్ణా గోదావరి జలాలతో పచ్చటి పంట పొలాలుగా మారి ఎంత అద్భుతంగా మీకు స్వాగతం ఇస్తున్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక అందరం ఆవిడ ఆశాదులుకున్నాం, సూర్యాపేటకు నీళ్లు రావు, తుంగతుర్తికి నీళ్లు రావు, పోచంపాడు జలాలు వస్తాయని 50 ఏళ్ళు ఎదురు చూసినాం. బిఎన్ రెడ్డి లాంటి మహాత్ముడు ఆ తరమంతా కొట్లాడి మాకు నీళ్లు వస్తాయని చెప్పి ఏడ్చి ఏడ్చి వాళ్ళ కన్నీళ్ళు వృధాయినాయి తప్ప ఒక తరమే వెళ్ళిపోయింది. ఇంకొక తరం కూడా నిరాశలో పడి ఇక మాకు రావేమో, మేము గోదావరి నీళ్లు చూడమేమో అని చెప్పి అనుకుంటున్న సందర్భంలో అనూహ్యంగా పక్క రాష్ట్రాలను కూడా ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఇప్పుడు వస్తుందా పోచంపాడు కట్టి 50 ఏళ్ళు రాలేదు, కాళేశ్వరం ఎక్కడొస్తుందని కొందరు, కాళేశ్వరం రానియకుండానే కుట్ర చేస్తూ మరికొందరు వందలాది కేసులు వేసినా తన నిబద్ధతతోని అన్నిటినీ తిప్పికొట్టి 3 ఏళ్లలోనే ప్రపంచం ఆశ్చర్యపోయే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి దాని మొట్టమొదటి ఫలితాన్ని మనకిచ్చి మన సూర్యాపేటకు కాళేశ్వరంలో లేచిన మొదటి నీటి చుక్క చక్కగా మన రావి చెరువుకు చేరుకొని చివరికి చిన్న సీతారాం తండ్రకు చేరుకొని ఇవాళ మన పొలాలను పచ్చబడేస్తే తుంగతుర్తి సూర్యాపేట కోదాడ తాలూకాలు బ్రహ్మాండంగా ఇవాళ సస్యశ్యామలం అయినాయి, ఇవాళ మనందరి కళలు నెరవేరినాయి అంటే అది కేసీఆర్ గారి అద్భుతమైన ప్రతిభ పాట వాళ్ళకి నిదర్శనం, కేసీఆర్ గారి రాజనీతిజ్ఞత కాదు కేసీఆర్ గారి ఇంజనీరింగ్ నిదర్శనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ అభివృద్ధి. నిజమే ఇవాళ మనం సూర్యాపేట పట్టణాన్ని కూడా చూసుకుంటే ఏముండే 2014లో ఎట్లా ఉంటుంది, మన మిత్రుడు దుశ్చల సత్యనారాయణ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఎవరికి లేని బాధ సూర్యాపేటకే ఉంది. ఒక పట్టణం యొక్క డ్రైనేజీ మురికి నీళ్ళని తీసుకొచ్చి ఇంకొక పట్టణానికి మంచినీళ్లు అని చెప్పి తాపించిన దుర్మార్గమైన పరిస్థితి ప్రపంచంలో ఎవరికి ఉండదు, ఒక సూర్యాపేట పట్టణానికి ఉంది అని చెప్పి చెప్పితే ఆ విషయాన్ని మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ఎన్నికల సభలోనే చెప్పిండు 2014లో మీ సూర్యాపేట సమస్యలు నాకు తెలుసు, ప్రతి ఇంచు కూడా నాకు తెలుసు, మీరు ఒక్క పని చేస్తే నేను మీకు 3 పనులు చేస్తా అని చెప్పారు, మీరు ఇక్కడ జయదీశం గెలిపించుకోండి నేను తప్పకుండా ఇక్కడ వచ్చి కూర్చొని మీకు సూర్యాపేటను జిల్లా చేస్తా, సూర్యాపేట మంచినీళ్ళ సమస్య తీరుస్తా, మూసి మిరుకు నీళ్ళ పీడ వదిలిస్తా, కృష్ణా నీళ్ళు తీసుకొచ్చిస్తా అని చెప్పిండ్రు. చెప్పిన ప్రకారమే సూర్యాపేట జిల్లా చేసిండ్రు, మూసి మిరుకు నీళ్ళ పీడ వదిలిచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇవాళ కృష్ణ నీళ్ళను మనకు 5 ఏళ్ళుగా దాపిస్తూ ఉన్నారు. అంతేకాదు మనం రానే రావనుకున్న గోదావరి జిల్లాలను తీసుకొచ్చి అది కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చిండ్రు. సూర్యాపేట అది ఒక పట్టణంలాగా లేదు, ఒక మురికి కూపంలాగా ఉంది, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న తప్పకుండా మాకు సూర్యాపేటను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటే 100 కోట్ల రూపాయలు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఇచ్చి ఇవాళ సూర్యాపేట పట్టణాన్ని ఒక అందరమైన సుందరమైన వనంగా తీర్చిదిద్దుకునే పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ట్రమంతటా 1 మినీ ట్యాంక్ బండ్ ఉంటే సూర్యాపేటలో 2 మినీ ట్యాంక్ బండ్లు ఇచ్చి మన ఆశీర్వదించిండ్రు బ్రహ్మాండంగా. ఇవాళ అద్భుతంగా
పడవ చూడాలి బోటు చూడాలి అంటే ఏ 50,000 60,000 ఖర్చు పెట్టి ఇక్కడ కేరళకు పోయేటోళ్ళం 10 రూపాయలతోని ఇవాల బోట్ల తిరుగుతుంది ఇవాల సూర్యాపేట ప్రజానికం అంటే దానికి చలవ మన ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చిన ఆశీర్వాదం సూర్యాపేటలో ఒక నాడు సాయంత్రం పూట ఆడుకోవడానికి వెతే పార్కు పార్కు పోదామంటే పార్క్ లేని పరిస్థితి చివరికి చచ్చిపోయిన మనిషిని గౌరవంగా సాగనమ్ముదామంటే కూడా ఒక శ్మశానం లేని దుస్థితి అటువంటిది मुख्यमंत्री गारी चलव वल्ल इवाल पट्टणंलो 14 पार्कुलु अद्भुतंगा अभिवृद्धि चेसुकुन्नाम ब्रह्मांडंगा दादापुगा हिंदूलकु मुस्लिंलकु क्रिश्चियन्लकु गर्वंगा गौरवंगा सागनंपुकोनि कावाल्सिन अद्भुतमैन श्मशान वाटिकल्नि वैकुंठ धामाल्नि सिमेट्रील्नि एर्पाटु चेसुकुन्नाम इवाल प्रति ओक्करं कूडा सूर्यापेटलो आत्म गौरवंतो तलेत्तुकोनि बतिके पद्धतुल्लो ओक मंचि सूर्यापेटनि तयारु चेसुकुन्नाम मरि मनकि इवाल इंत अद्भुतंगा इन्नि वरालु इच्चिन मुख्यमंत्री गारी धन्यवाद इकड़कोचे इवा मन चुस्क प्रगति माटडे तपक जन विषय जरूरत विषयानी मन चुस्काली मुख्यमंत्री गारी धन्यवाद चप्पा बाध्यता मन अर पैन उ जिमे का जि प्रकटन आगक अमल की इवा सूर्यापेट तलमाक अद्भुतम భవన నిర్మాణాన్ని చేపిచ్చి ఈ రోజు మనకు అంకితం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనకు మంచి నీళ్లు ఇచ్చి మనల్ని కాపాడిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ చప్పట్ల ద్వారా బ్రహ్మాండంగా ధన్యవాదాలు తెలియజేయాలి అన్నిటికీ మించి ఈ జిల్లాను సస్యశ్యామలం చేసి మళ్ళీ వ్యాపార రంగంలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన गौरव मुख्यमंत्री गारी धन्यवाद सूर्यापेट प्रजल की रूम चरकल दयचे अभी वरान को मुख्यमंत्री गारे तपक एदूस्त वाल मरी युवक उवत को ब्रह्मांडम स्टेडियम स्पोर्ट्स स्कूल कावाली को स्पोर्ट्स स्कूल इव्वा మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా అదే విధంగా మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఉంటే అది కూలిపోయే దశలో ఉంది తప్పకుండా దాని నూతన భవనాలకు కూడా తమరు మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా అదే విధంగా కళాభారతి సూర్యాపేట ఆడియన్స్ సెంటర్ అని సీఎం ముఖ్యమంత్రి గారే నాకు చాలా సార్లు చెప్పేది 20 ఏళ్ల కిందనే కలిసినప్పుడు మీ సూర్యాపేట ప్రజలు కొత్తదనాన్ని స్వీకరించడంలో ముందుంటారు చైతన్యవంతులు తప్పకుండా ఆడియన్స్ కల్చర్ ఉన్న చెప్పితే వినే లక్షణం ఉంటది సూర్యాపేటకు ఆడియన్స్ కల్చర్ ఉన్న పట్టణం అని చెప్పి తమరే చెప్పిండ్రు కానీ ఇప్పటికి మాకు ఇక్కడ ఏమీ స్టేడియం లేదు మాకు ఇక్కడ కూడా ఎటువంటి అవకాశాలు లేవు సాయంత్రం పూట కళా ప్రదర్శనకు ఒక సూర్యాపేటకు బానుపూరి కళాభారతి కావాలని చెప్పి మా ప్రజలందరి కోరిక ఉంది ఒక కళాభారతి ఇవ్వాల్సిందిగా తమరిని కోరుతా ఉన్నా అదే విధంగా నూతనంగా పట్టణంలో కలిసిన కొన్ని వార్డులు ఉన్నాయి వాటిలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా కొంత రోడ్ అభివృద్ధి కూడా చేయాల్సింది ఉంది తమరు దయతోని అద్భుతంగా అన్ని అభివృద్ధి చేసుకున్నాం గానీ కొత్తగా కలిసిన వాటి నెట్వర్క్ విషయంలో ఇబ్బంది ఉంది దానికి కూడా మీకు తోచినంత కొంత డబ్బులు సహాయం చేయాల్సిందిగా ప్రత్యేకమైన నిధి నుంచి మీ నిధి నుంచి మీ డబ్బుల నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ సూర్యాపేటకు పెద్దలెవరన వచ్చినా అధికారులు వచ్చినా ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ కూడా దిక్కులేని పరిస్థితి ఉంది తప్పకుండా ఒక మంచి గెస్ట్ హౌస్ కూడా ఇవ్వడానికి తమరు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇవన్నీ కూడా శాంక్షన్ చేయాల్సిందిగా మా సూర్యాపేట ప్రజల తరపున మిమ్మల్ని వేడుకుంటూ సెలవు జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్